हलो अब्बा काली गुड़ी रामाद्री गुड़ी ये पेरुल रा कन्फ्यूशन अदी रंगनाथ स्वामी गुड़ी इदी मात्र पक्का इंका 5 निमिषाल टाइम उंदे అశోక్ బిహారీ కన్స్ట్రక్షన్స్ ఇక నంబర్ 1 కంపెనీ అయిపోతుందమ్మా సంతోషంగా ఉంది బాబు నువ్వు కనుక ఎదురు తిరిగితే అమ్మ ప్రాణాలకే ప్రమాదం అమ్మని చంపేస్తాడరా చంపని చచ్చేది మా అమ్మ నీ అమ్మ కాదు అమ్మ సుఖంగా ఉన్నంత వరకే నీ డ్రామాలు తేడాలు జరిగి అమ్మకేమన్నా అయితే అమ్మ తీసుకురండిరా ఎలక్ట్రిక్ మెషిన్ లేంచు కావాల్సిన ఏర్పాట్లు చూడు 24 అవర్స్ సెక్యూరిటీ ఉండాలి విన్సెంట్ సెంటర్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ తీసుకుంటా ఏయ్ నా గురించి మీకు పూర్తిగా తెలియదు నాకు లోకల్ ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు సెంట్రల్ మినిస్టర్ తెలుసు గవర్నర్ తెలుసు నాకిదొక్కటే తెలుసు అమ్మకి ఏ లోటు రాకుండా చూసుకోండి ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాలి మళ్ళీ రాస్ ఏమనుకోకపోతే మిమ్మల్ని లోట అడగొచ్చా బాబు బలవంతంగా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసుకోవచ్చా వాడి మీకంటే ఏది పోడం ఇష్టం లేకపోతే మా ఆస్తి మొత్తం తీసేసుకోండి వాడిని వదిలేయండి బాబు ఏదో తీరాల నుంచి ఇక్కడికి వచ్చాం వాడి ఇక్కడ ఉండడమే కుదరదు అనుకుంటే జన్మలో మీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతాం బాబు భగవంతుడు నాకు బిడ్డను దూరం చేశాడు ఆ బాధను దిగమింగడానికి నా శక్తి చాలటం లేదు ఉన్న ఆ ఒక్కడిని మీరు దూరం చేస్తే తట్టుకుని బ్రతికి ఓపిక నాకు లేదయ్యా పన్నేం చెయ్యొద్దు మీ కాళ్ళు పట్టుకుంటాను
భోజనం ఏర్పాటు చూడు. భోజనం శివ వచ్చిన దగ్గర నుంచి ఎంత చెప్పినా అమ్మ అన్నం తింటలేదురా. మహారాణిలో చూసుకోవాల్సిన అమ్మని ఇలా వస్తులతో. శివ నా సంగతి సరే గాని నువ్విక్కడికొచ్చావేంటి? ఈ ఛత్రపతి నా అప్పడాల కొట్టుని కబ్జా చేయాలని ప్లాన్ చేశాడమ్మా. నేను ఒప్పుకోలేదని ఈడ్చుకొచ్చి 3 రోజుల నుంచి తిండి లేకుండా చేశాడమ్మా. ఆకలి. అయ్యో పాపం, అన్నీ ఇక్కడే ఉన్నాయి, తినమ్మా. అమ్మో, వీళ్ళని నమ్మడానికి లేదమ్మా. చస్తే ఓ గొడవ వదిలిపోతుందని వాటిల్లో విషయం కలిపి ఉంటారు. వాళ్ళేం కలపలేదమ్మా, తిను. నేను తిన్ను. నీదంతా పిచ్చి అనుమానం, నేను తిని చూపిస్తాను చూడు. ఏం కాలేదు కదమ్మా, బాగానే ఉంది, తిను. ఆ సాంబార్లో కలిపారేమో. గోంగూర, దీంట్లోనూ ఏం లేదమ్మా. పొట్లకాయ కూర, ఉలవచారు, ఆవకాయ, పెరుగు, అది లేకపోతే ముద్ద దిగదు. పాయసం చాలా. ఈ ఛత్రపతి అమ్మ కడుపు సల్లగుండా. శత్రువైనా ఏం భోజనం పెట్టాడమ్మా? నీ మాటల్లో పడి నేను కడుపు నిండా తినేశాను. ఈ పద్ధతే కరెక్ట్ అండి. మనం భయపడితే వాళ్ళు తెగ బెదిరించేస్తారు. శుభ్రంగా 3 పూట్ల మెక్కేసి కూర్చుందాం, మనల్ని మేపలేక వాళ్లే వదిలేస్తారు. ఏమంటారు? పర్వాలేదు, ఇవ్వండి. పస్తులున్న నా తల్లి చేత అన్నం తినిపించా, ఇంత గొప్ప సహాయం చేసినందుకు నీకేం కావాలి అని అడగబోతున్నావు కదా. అడుగు. గొప్పున పొగ వదులుతూ నోట్లో బీడి, ఎర్రగా ఊరిస్తూ పళ్ళ కింద కార కిళ్ళి, మూడొస్తే ఓడిపోవడానికి రెడీగా ఉండే గళ్ళ లుంగి. అయ్యలారా, అమ్మలారా, నా విద్య మీకు నచ్చితే ఓ అమ్మ ఒక పావుల, ఓ అయ్యో ఒక అర్ధ, ఓ మహారాజు ఒక రూపాయి ఇవ్వండి. ఈ దిక్కుమాల సంతరత నేనే పోషించాలి. మహారాజా, 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 మహారాజా. మా అత్తగారి ఫ్యామిలీలో ఎవరు పొలికిళ్ళు? ఈ పర్సనాలిటీ మాది కాదే. ఈడెవడు? అడుగు ముందుకేస్తే బిల్డింగ్ తో సహా లేచిపోతారు. చావుకు తెగించి వచ్చాను, ఒక్కడిని కూడా బతుకునే బటన్ నొక్కితే మొత్తం స్మాష్. నిలవండి ఛత్రపతి గారిని, నేను మాట్లాడతాను. రాడేరా, చావంటే ఛత్రపతి రా, ఛత్రపతి నీకోసమరా నేను. అసలు పై వరకు ఎలా రానిచ్చారు అనుకోకుండా. ఒక్కొక్కళ్ళు ఒక్కో పక్కలండి, వాడు ఎట్టి పరిస్థితుల్లో సిటీ దాటని వీళ్ళు. మీ ప్రాణాలు అడ్డేసైనా సరే ఛత్రపతి నుంచి అమ్మని కాపాడాలి. అలాగేనా? వెళ్ళండి బాజీ. వెళ్ళమ్మా. రండి. అలాగే. థ్యాంక్ యూ బ్రదర్, సమయానికి సేవ్ చేసావు. ఫ్యాక్టరీ అన్ని మూలలా కవర్ చేయండిరా, వాడు ఎట్టొచ్చినా ఏసేయండి, వెళ్ళండి.